ఇప్పుడు ఈ రెసిస్టర్స్ ఈ పీసీబీకి సోల్డరై ఉన్నాయి. ఈ రెసిస్టర్ని మనం డీసోల్డరింగ్ చేయాలనుకుంటున్నాం. డీసోల్డరింగ్ చేయాలంటే ఇప్పుడు నేను సోల్డరింగ్ ఐరన్ అప్లై చేశాను. సోల్డరింగ్ ఐరన్ హీట్ అప్లై చేస్తూ ఉంటే దీన్ని ఈ ప్రాసెస్తో రిమూవ్ చేయడం కష్టంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేస్తుంటే ఇది డీసోల్డరింగ్ పంప్. ఈ డీసోల్డరింగ్ పంప్స్ని ఫోర్స్తో మన రైట్ హ్యాండ్, నేను రైట్ హ్యాండ్తో ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి రైట్ హ్యాండ్ థంబ్తో దీన్ని ప్రెస్ చేసి మనం హీట్ అయిన తర్వాత ఎక్కడ ఉంచుతాము, హీట్ అయిన తర్వాత ఎక్కడ ఉంచి మళ్ళీ రైట్ హ్యాండ్ థంబ్తోనే బయటికి ప్రెస్ చేస్తాం. ఈ బటన్ ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే వెంటనే మళ్ళీ దీన్ని ప్రెస్ చేయాలి. సో సోల్డరింగ్ డీసోల్డరింగ్ చేస్తుండేటప్పుడు ఇక్కడ లెడ్ని తీయడానికి ఇక్కడ ఉంచి మనం ఇలా ప్రెస్ చేస్తాము. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తేనే ఈ సోల్డరింగ్ లెడ్ అనేది బయటకు వస్తుంది. లేకపోతే ఈ సోల్డరింగ్ లెడ్ అనేది లోపల సాలిడిఫై అయ్యి ఉండిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డీసోల్డరింగ్ చేయడానికి ఇక్కడ నేను సోల్డరింగ్ ఐరన్ నేను ఉపయోగించాను. సో ఇదే ప్రాసెస్ నేను లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ మన సోల్డరింగ్ ఐరన్ ఒకవేళ రైట్ హ్యాండ్తో మనం ఆపరేట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ డీసోల్డరింగ్ పంప్ని నేను లెఫ్ట్ హ్యాండ్తో ఆపరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ లెడ్ ఉంది, ఈ మోల్టెన్ లెడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. మోల్టెన్ లెడ్, ఈ మోల్టెన్ ఫోర్లో ఉన్న లెడ్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ మోల్టెన్ ఫామ్లో ఉన్న లెడ్ అనేది బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా ఇది డీసోల్డరింగ్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని డీసోల్డరింగ్ నేను చేయడం చూపిస్తాను. సో ఇది మోల్టెన్ ఫామ్లోకి వచ్చేసింది. మోల్టెన్ ఫామ్లోకి రాగానే సో మళ్ళీ ఈ లెడ్ వన్స్ మోల్టెన్ ఫామ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం మనం లెడ్ చేసినా సాలిడిఫై ఉండిపోతుంది. ఆ సాలిడిఫై అయిన దాన్ని రిమూవ్ చేయాలంటే ఎంటైర్ సోల్డరింగ్ మెషిన్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ డీసోల్డరింగ్ బై యూజింగ్ డీసోల్డరింగ్ పంప్. ఇప్పుడు ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ డీసోల్డరింగ్ విక్. డీసోల్డరింగ్ విక్ ఉపయోగించి ఏ విధంగా డీసోల్డరింగ్ చేద్దాము, ఏ విధంగా డీసోల్డరింగ్ చేయవచ్చో నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ మెటీరియల్ సోల్డరింగ్ లెడ్ ఉంది. ఈ సోల్డరింగ్ లెడ్కి రిమూవ్ చేయడానికి నేను విక్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ విక్ ఉంచేసి ఈ పైన నేను సోల్డరింగ్ ఐరన్తో హీట్ అప్లై చేసినట్టయితే ఈ విక్కి ఈ సోల్డరింగ్ ఐరన్ అనేది స్టిక్ అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్ చేస్తున్నంతసేపు విక్ మీదే మన సోల్డరింగ్ లెడ్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా విక్ మీద మన సోల్డరింగ్ లెడ్ వచ్చేసింది. ఇక్కడ డీసోల్డరింగ్ అయిపోయింది. ఇంకా ఇది కూడా డీసోల్డరింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా ఫోర్స్ అప్లై చేస్తే విక్ మీదే ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద డిసోల్డింగ్ బై యూజింగ్ ద విక్.